గైస్, లంకా ప్రీమియర్ లీగ్ లో ఈ రోజు మనకి రెండు మ్యాచ్లు అయితే ఉన్నాయి. డంబుల్లో థండర్స్ వర్సెస్ జఫ్నా కింగ్స్, గల్లే మార్వల్స్ వర్సెస్ కొలంబో స్ట్రైకర్స్. ఈ రెండు మ్యాచ్లు కూడా మన పాలకెల్లి క్రికెట్ స్టేడియంలోనే జరగబోతున్నాయి. ముందుగా మొదటి మ్యాచ్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి గైస్. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళామంటే, లంకా ప్రీమియర్ లీగ్ 2024 మ్యాచ్ నెంబర్ 4, డంబుల్లో థండర్స్ వర్సెస్ జఫ్నా కింగ్స్. ఈ రెండు టీమ్స్ మధ్య ఈ మ్యాచ్ జూలై 3వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు పాలకెల్లి క్రికెట్ స్టేడియంలో జరగబోతుంది. ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే క్రూషియల్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే డంబుల్లా థండర్స్ ఆల్రెడీ ఒక మ్యాచ్ అయితే లాస్ అయ్యింది. మరి ఈ మ్యాచ్ లో ఎలాంటి కంబ్యాక్ ఇస్తుందో చూడాలి. ఇక పాలకెల్లి క్రికెట్ స్టేడియం పిచ్ రిపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ పిచ్ అనేది బ్యాటింగ్ పిచ్. మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పాము, మాక్సిమం ఈ పిచ్ మీద హైయెస్ట్ స్కోర్ కి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. టాస్ గెలిచిన టీం ముందుగా బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ ఏది తీసుకున్నా సరే 100% ఎఫర్ట్స్ పెట్టగలిగితేనే విన్ అవుతుంది. అలాగే ఈ పిచ్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం కనుక 180-190 ప్లస్ టార్గెట్ ని కనుక సెట్ చేస్తే, సెకండ్ ఇన్నింగ్స్ లో ఆ స్కోర్ ని ఈజీగా డిఫెండ్ చేసుకుని విన్ అయ్యే ఛాన్సెస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వెన్యూలో ఇప్పటి వరకు టోటల్ గా 18 మ్యాచెస్ జరిగాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 50% విన్ అయింది, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం కూడా 50% విన్ అయింది. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ బ్యాటింగ్ స్కోర్ 164 రన్స్, యావరేజ్ సెకండ్ బ్యాటింగ్ స్కోర్ 149 రన్స్. ఇక్కడ హైయెస్ట్ టోటల్ వచ్చేసి 240 రన్స్, లోయెస్ట్ టోటల్ 89 రన్స్, హైయెస్ట్ చేసింగ్ చేసిన స్కోర్ వచ్చేసి 197 రన్స్. అలాగే ఈ పిచ్ అనేది పేస్ బౌలర్స్ కి స్పిన్ బౌలర్స్ కి ఇద్దరికి అడ్వాంటేజ్ గానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన హెడ్ టు హెడ్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ మధ్య టోటల్ గా 9 మ్యాచెస్ జరిగాయి. అందులో జఫ్నా కింగ్స్ 7 మ్యాచెస్ విన్ అయ్యింది, డంబుల్లా థండర్స్ 2 మ్యాచెస్ విన్ అయ్యింది. సో హెడ్ టు హెడ్ రికార్డ్స్ లో జఫ్నా కింగ్స్ టీమ్ కే ఫేవర్ గా ఉందని చెప్పుకోవచ్చు. డంబుల్లా థండర్స్ టీమ్ లో చూసుకుంటే ధనుష్క గుణతెల్లుక, కుశల్ పెరేరా, మార్క్ చంప్మ్యాన్, చమింద్ విక్రమ్ సింగ్, మహమ్మద్ నబీ, దిల్షాన్ మధుశంక, ముస్తఫిజర్ రెహమాన్, రువన్ తుషారా ఉన్నారు. బ్యాటింగ్ పరంగా చూసుకుంటే ఎక్సలెంట్ గా అయితే పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతున్నారు. బౌలింగ్ సైడ్ చూసుకున్నా కూడా అందరు ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ కనపడుతున్నారు ఈ టీమ్ లో. ఇంపార్టెంట్ టైమ్ లో టీమ్ కి ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారనే చెప్పుకోవచ్చు. జఫ్నా కింగ్స్ టీమ్ లో చూసుకుంటే పాతుమ్ నిశాంక, కుశాల్ మెండిస్, రైలీ రూసో, చరిత్ అసలంక, ధనుంజయ డిసిల్వా, ప్రమోద్ మధుషాన్ వంటి హిట్టర్స్ కూడా ఉన్నారు ఈ టీమ్ లో. ఇంపార్టెంట్ టైమ్ లో వీళ్ళు కూడా టీమ్ కి మంచి ఇన్నింగ్స్ అయితే క్రియేట్ చేస్తారని చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్ లో జఫ్నా కింగ్స్ టీమ్ పై డంబుల్లా థండర్స్ కంబ్యాక్ ఏమైనా విచ్చి విన్ అయ్యే ఛాన్సెస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక ఈ రోజు సెకండ్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, లంకా ప్రీమియర్ లీగ్ 2024 మ్యాచ్ నెంబర్ 5, గాల్లే మార్వెల్స్ వర్సెస్ కొలంబో స్ట్రైకర్స్. ఈ మ్యాచ్ కూడా ఇదే పాలకెల్లి క్రికెట్ స్టేడియం లో సాయంత్రం 7:30 జరగబోతుంది. ఆల్రెడీ మనం పాలకెల్లి స్టేడియం పిచ్ రిపోర్ట్స్ చూసాం కాబట్టి బోత్ టీమ్స్ కి సంబంధించిన హెడ్ టు హెడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ రెండు టీమ్స్ ఇప్పటి వరకు టోటల్ గా 10 మ్యాచెస్ ఆడాయి. అందులో కొలంబో స్ట్రైకర్స్ 6 మ్యాచెస్ విన్ అయ్యింది, గాల్లే మార్వెల్స్ 4 మ్యాచెస్ విన్ అయ్యింది. సో హెడ్ టు హెడ్ రికార్డ్స్ లో కొంచెం కొలంబో టీమ్ కి ఫేవర్ గా ఉందని చెప్పుకోవచ్చు. గాల్లే మార్వెల్స్ టీమ్ లో చూసుకుంటే అలక్సియల్స్, నిరోషాన్ డిక్వెల్లే, రాజపక్ష, జహూర్ ఖాన్, తీక్షణ లాంటి హిట్టర్స్ ఉన్నారు, మంచిగా పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలుగుతారు టీమ్ కి. ఇక కొలంబో స్ట్రైకర్స్ టీమ్ లో చూసుకుంటే రెహమనుల్లా గుర్బాజ్, గ్లెన్ ఫిలిప్స్, తిషారా పెరేరా, సమర విక్రమ, చమిక కరుణరత్న, షదాబ్ ఖాన్, మతీషా పతిరణా, ఈ టీమ్ లో కూడా అందరూ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ ఏ ఉన్నారు. ఈ రెండు టీమ్స్ లో చూసుకుంటే కొలంబో స్ట్రైకర్స్ టీమ్ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి వాళ్ళ సైడ్ అయితే మ్యాచ్ తిరగవచ్చనే చెప్పుకోవచ్చు. మరి ఈ రెండు మ్యాచెస్ లో ఏ టీమ్ విన్ అవుతుందో 100% విన్ రిపోర్ట్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉందో ఒకసారి వెళ్ళి జాయిన్ అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.